ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలని కలలు గంటున్న భారతీయ యువత అమెరికా సహా వివిధ దేశాలకు వెళ్తున్నారు. అయితే అక్కడ అనుకోని ప్రమాదాల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో కన్నవారి బాధ వర్ణనాతీతం. తాజాగా అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాసరెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతి కిరణ్ రెడ్డి 25 ఎన్ఎస్ చదివేందుకు గతేడాది అమెరికాకు వెళ్లాడు. అనంతరం అక్కడి వారెన్స్ బగ్ లోని మిస్సూరి సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాడు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన రాత్రి 7:30 గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న కిరణ్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కిరణ్ మరణవార్తను అమెరికాలోనే ఉంటున్న శ్రీనివాస్ రెడ్డి భావమరిది అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కొడుకు మరణవార్తతో శ్రీనివాస్ రెడ్డి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కిరణ్ రెడ్డి మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే గత నెల 22న అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం చికాగో సమీపంలోని అలెగ్జాండర్ కౌంటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. విహారయాత్రకు వెళ్తున్న విద్యార్థుల కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పీచెట్టి వంశీకృష్ణ 23, అతని స్నేహితుడు పవన్ స్వర్ణ 23, కారును నడుపుతోన్న మహిళా డ్రైవర్ మేరీ ఏ మ్యూనియర్ 32 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే కారులో వారితో పాటు ప్రయాణిస్తున్న డి కళ్యాణ్, కె కార్తీక్, ఉప్పలపాటి శ్రీకాంత్ లకు గాయాలయ్యాయి. ఈ 5గురు విద్యార్థులు కాబండేల్ టౌన్ లోని సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఎంఏస్ చేస్తున్నారు. వీరిలో కళ్యాణ్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతుండగా మిగిలిన వాళ్లంతా కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. వంశీకృష్ణ, పవన్ లు హైదరాబాద్ లోని గోకరాజు రంగరాజు కాలేజీలో బీటెక్ చదువుకున్నారు. ఎన్ఎస్ చేసేందుకు గతేడాది నవంబరులో అమెరికా వెళ్లారు. వంశీకృష్ణ తల్లి పద్మజారాణి జేఎన్టీయులో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు ఇన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.